నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ముందు మాట్లాడుతున్నాను, ఎలా ఉన్నాయండి అందరూ? ఎందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ నిన్న ఎపిసోడ్లో మీరు చూసారు కదా, శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ ఆలయంలో మనం నిన్న మీకు చూపించాను, అమ్మవారిని దర్శనం చేయించాను. సో ఇప్పుడైతే మనం ఆ అమ్మవారి సహోదరి అన్నమాట, శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి దేవస్థానంకి వచ్చాము ఇప్పుడైతే. సో ఇక్కడ రైట్ సైడ్లో మీరు అటు చూస్తున్నారు కదా వినాయక టెంపుల్, మధ్యలో పెద్దపల్లి తిరుపతి గంగమాంబ అమ్మవారు కొలువున్నారన్నమాట. సో లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అక్కడ కనపడుతుందా లెఫ్ట్ సైడ్లో ముత్తుమారియమ్మ. సో ముత్తుమారియమ్మ, తిరుపతి గంగమాంబ, వినాయక స్వామి ముగ్గురు ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట. సో తిరుపతి గంగమాంబ అమ్మవారు ఈవిడ పెద్దపల్లి గంగమాంబ ఆవిడ గారికి సహోదరి అన్నమాట. సో ఈ అమ్మవారు ఇక్కడ ఎలా కొలువయ్యారు అనేది ఇక్కడ అయ్యవారు వారి నోట విందాం ఒకసారి మనం, ఇంకాసేపటికి ఆయన్ని కలుద్దాము. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఇక్కడ చూసారా, అంబలి చేసి ఇక్కడ ప్రసాదంగా పంచుతున్నారన్నమాట. ప్రతి వారు ఇక్కడ కూడా వాళ్ళ మొక్కుల్ని తీర్చుకోవడం జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎలా జాతర జరుగుతుంది ఏంటి అనేది మొత్తం అయ్యవారి నోట విందాం మనం ఒకసారి. అక్క చెల్లి ఎవరైతే వీళ్ళు సహోదరులు ఇద్దరు ఒకే ఊర్లో కొలువై ఉన్నారు, కాకపోతే వీళ్ళిద్దరూ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటారండి, కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారి రూపం ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు అమ్మవారు మనందరికీ దర్శనమిచ్చే రూపం అన్నమాట. కాకపోతే అమ్మవారి విశ్వరూప దర్శనం మనం చేయాలి అనుకుంటే అమ్మవారి జాతర దాకా మనం వెయిట్ చేయాలండి. అమ్మవారిని ప్రతిసారి ఏంటంటే ప్రతి సంవత్సరం అమ్మవారి పుట్టినిల్లు తిరుపతి కాబట్టి అక్కడి నుంచి తన శిరస్సు నగలు మొత్తం అక్కడి నుంచి వస్తూ ఉంటాయన్నమాట. ఆనవాయితీగా అది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ప్రతి శిరస్సుని అలా ఉంచరండి, జాతర టైంలో అలా తెచ్చి ఒక నైట్ కూడా సరిగా ఉంచరు, అలా ఉంచి అలా తీసేస్తారన్నమాట. సో అది కూడా ఎందుకు అనేది అయ్యవారి నోట వినడానికి నేను ఆయన్ని అడిగి కనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఆయన ఇన్ఫర్మేషన్ ఎంత ఇస్తే అంత తీసుకుందాము. మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అమ్మవారి శిరస్సుని ఎందుకు ఉంచరు, అలా తీసుకెళ్ళి తన పుట్టినింటిలో పెట్టి అక్కడి నుంచి నెక్స్ట్ ఎప్పుడైతే జాతర జరుగుతుందో ఆ టైంలో మాత్రం తీసుకొస్తూ ఉంటారన్నమాట, అది ఎందుకు ఏంటి అనేది ఇంకొకసారి మీకు నేను ఎవరి దగ్గర నుంచి అయినా ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు అందించడానికి ట్రై చేస్తాను. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ముత్తుమారియమ్మ దర్శనం చేసుకుంటున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా పూజ జరుగుతూ ఉంది. ముత్తుమారియమ్మ అమ్మవారు అన్నమాట ఇక్కడ కొలువై ఉన్నారు, చూసారు కదా. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే అయ్యవారి నోట విందాం మనం, అమ్మవారి ఇక్కడ ఎలా కొలువయ్యారు ఏంటి అనేది అయ్యవారి నోట ఒకసారి విందాం. ఆలోపు అమ్మవారి దర్శనం కూడా మీరు క్లియర్గా అమ్మవారిని ఒకసారి చూడండి, తర్వాత అయ్యవారిని నేను అడిగి తెలుసుకుంటాను ఏంటి అనేది. మొత్తానికి ఇద్దరి అమ్మవార్ల జాతర అయితే చాలా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటామండి మేమందరము. సో మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాను, కాకపోతే వచ్చే నెక్స్ట్ ఇయర్ దాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి అంకా. తిరుపతి గంగమాంబ దేవస్థానం టెంపుల్, ప్రసన్న తిరుపతి గంగమాంబ
ఈ అమ్మ ఇక్కడ ఆ కాలంలోనే పిల్లోళ్ళు లేకుండా ఉంటే వాళ్ళ సంతానాన్ని కొరికి తిరుపతికి పోయి అది వెంటనే పండుగ దేవుని కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆ బొమ్మరాల చర్చికి స్థాపన చేసి వాళ్ళకి సంతానం కలిగిన దాని కోసం ఆడబిడ్డ పుట్టింది వాళ్ళకి లేకపోకుండా. ఇది వాణి వయస కులస్థలే ఆ కాలం నుంచి రెండు దినాల కొద్దిగా ఆ అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి పెట్టినాక ఈయన తిరుపతి గంగమ్మ అని పేరు పెట్టి ఆలయానికి బాగా జరుగుతూ ఉంది. ఎప్పుడు ప్రతి సంవత్సరము మే నెలలోనే ఈ జాతర జరుగుతాయి. అంటే ఒక వారం 15 దినాల ముందు షార్ట్ అనేది ఏర్పడతాయి. అప్పుడు కొడి కట్టి అమ్మవారికి అభిషేకం చేసి చేస్తారు. తర్వాత 16వ దినం రోజు నుంచి ఉత్సవాలు జరుగుతాయి. దాంతో ప్రధానంగా 3 ఉత్సవాలు. సో ఒకటి అగ్నిప్రవేశం, అంటే ఆమె ముత్తుమారమ్మ అగ్నిలో దిగేసి ఆమె పుష్పపల్లికిలో ఊర్లో బయలుదేరి వస్తుంది. ఆమె మంగళవారం నాడు శిరస్సు మూతికి పట్టగట్టి అక్కడ కట్ట మీద అక్కడ ఆయమ్మకు అక్కడే కండ తీసేది. ఆ కండ తీసేది రాని అక్కడ పిల్లలు ఆమెకు బలి ఇచ్చి తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా ఊరంతా చుట్టుకొని తర్వాత బుధవారం నాడు ఇక్కడ వచ్చి ఆమె చేరుతుంది. తర్వాత మళ్ళీ 10 గంటలకు విశ్వరూప దర్శనం పెట్టేసినాక రాత్రి 12 పైన అమ్మవారిని శిరస్సు దించేస్తారన్నమాట. దించేసినాక ఆ జల్దీకి పోయి వచ్చినాక అమ్మవారిని పెట్టేసి మరు పూజ అని మళ్ళీ ఆదివారం నాడు మరు పూజ చేసి ఆమె అన్నీ ఎత్తి పెట్టేస్తారు అక్కడికి. ఈ జాతర ఓకే వెంకటేశ్వర స్వామికి ఏమవుతారు? సహోదరి. ఓకే వెంకటేశ్వర స్వామికి చెల్లెలు అవుతారు. ఓకే సో ఈ అమ్మగారు అక్కడ వీళ్ళ అక్క అక్కడ ఉన్నారు కదా పెద్దపల్లి గంగమ్మ దానికి ఇక్కడ దానికి సంబంధం మొత్తానికి అక్క చెల్లెళ్ళు ఆమె పెద్దపల్లి గంగమ్మ ఆమె వేరా. ఈయన వచ్చి ఇక్కడ ప్రసన్న ముత్తమారమ్మ దేవస్థానం అది అక్కడ వచ్చి తిరుపతి గంగమ్మ దేవస్థానం పక్కన. ఓ ఈ అమ్మవారు ఎవరు? ముత్తుమారమ్మ. ముత్తుమారమ్మ ముత్తుమారమ్మ ఏమో ముత్తుమారమ్మ పక్కన ఉండేది తిరుపతి గంగమ్మ దేవస్థానం, ఆ పక్కన ఉండేది వినాయక స్వామి. ఇట్లా 3 దేవతలు ఇక్కడ కలిసింది. సంతోషం స్వామి, ధన్యవాదాలు. విన్నారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి గురించి చాలా చక్కగా వివరించారు అయ్యవారు. నెక్స్ట్ లాస్ట్లో ఈ వీడియో చివరన మీకు జాతర ఎలా జరుగుతుంది, అమ్మవారి విశ్వరూప దర్శనం ఎలా ఇస్తారు అనేది మీకు ఈ వీడియో చివరన ఒక క్లిప్ యాడ్ చేశాను, మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి పూర్తిగా. ఇప్పుడు మనం దర్శిస్తున్నదైతే నవగ్రహాలు అన్నమాట. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, ఇది నవగ్రహాల మంటపం. అక్కడ లాక్ చేసి ఉంది చూసారా, వినాయక స్వామి టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాము లోపల నుంచి. ఓకే, వినాయక స్వామి టెంపుల్ దగ్గర నిలబడితే అక్కడ మధ్యన వచ్చి తిరుపతి గంగమాంబ, అటువైపు ముత్తుమారియమ్మ. చాలా చాలా అమ్మవారి దీవెనలతోటి ఈ కరోనా మహమ్మారి కూడా చాలా తొందరగా నశించిపోవాలని నేను కోరుకుంటున్నాను, మనందరం కోరుకుందాం కూడా. ఇప్పుడు మనం తిరుపతి గంగమాంబ దర్శనం చేసుకున్నాం కదా, తిరుపతి గంగమాంబ అమ్మవారి టెంపుల్ మీద ఉన్న ఈ చూస్తున్నారు కదా, చాలా చక్కగా పెయింటింగ్ చేశారు. వినాయక టెంపుల్ బ్యాక్ సైడు, అమ్మవారి టెంపుల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు సో వెనుక భాగంలో అన్నమాట ఈ ఇప్పుడైతే మనం చూస్తున్నదంతా వెనుక సైడ్. తిరుపతి గంగమాంబ అమ్మవారి టెంపుల్ 3 టెంపుల్స్ ఉన్నాయి కదా, ముత్తుమారియమ్మ టెంపుల్ వెనకాల, ఇక్కడ నాగుల పుట్ట చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నది తిరుపతి గంగమాంబ అమ్మవారి విగ్రహం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా వినాయక స్వామి టెంపుల్, తిరుపతి గంగమాంబ, అటువైపు ముత్తుమారియమ్మ. సో మీరు కూడా చాలా చక్కగా దర్శనం చేసుకుంటారని చెప్పి హ్యాపీగా ఇలా చూపిస్తున్నాను. చాలా ప్రశాంతమైన వాతావరణం, కాకపోతే రోడ్డు పక్కనే ఉంది, భక్తులు ఎక్కువగా రద్దీగా ఉంటుందన్నమాట ఎప్పుడు ఇక్కడ. రంగురంగుల ముగ్గులు చాలా చక్కగా
అలంకరించారు. సో ఇక్కడ నాగుల పుట్టు ఉందన్నమాట, చూసారు కదా. వచ్చే సంవత్సరానికి మీకు ఖచ్చితంగా ఈ అక్క చెల్లెళ్ళు జాతరలు చాలా ఒక 15-1 మంత్ అటు ఇటు జరుగుతాయి అని అనుకుంటున్నాను. ఒక నెల అటు ఇటు జరుగుతాయి. సో మీకు ఖచ్చితంగా ఇద్దరి అమ్మవార్ల జాతరలు ఎంత వైభవంగా చేస్తారు నేను మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. సో హ్యాపీగా నాగుల చవితి వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, పూజలు అన్నీ ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే వినాయక చవితికి కూడా ఆ వినాయక స్వామి ఆలయం ఇక్కడే ఉంది. జాతర జరిగినప్పుడు అటువైపు రైట్ సైడ్ నుంచి మనకి క్యూ ఉంటుందన్నమాట. ఇటు తిరుపతి గంగమాంబ అమ్మవారిని దర్శనం చేసుకుని మనం ఇటే నడిచి రావాలి, ఇటు నుంచే క్యూ ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసారా గుండం జరిగింది మొన్న జాతర టైంలో. సో చాలా రీసెంట్గా జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంకా క్లీన్ చేయలేదు. ఇక్కడ హోమం కానీ లేదా గుండం కానీ అమ్మవారికి సంబంధించినవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. మామూలుగా జాతర జరిగిన టైంలో అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ప్రసాదం అవి ఇక్కడే దొరుకుతూ ఉంటాయి. సో జాతర టైం కోసం మనం అందరం వెయిట్ చేయాలి. సో మీకు మొత్తం క్లీన్గా చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా రోడ్డు పక్కన రోడ్డుకి ఆనుకుని టెంపుల్ ఉంటుందన్నమాట. అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. సో అయ్యవారి నోట మీరు విన్నారు కదా అండి, చాలా క్లియర్గా. తిరుపతిలో ఎవరికో పిల్లలు పుట్టలేదని చెప్పి అయ్యవారికి మొక్కుకుని, సో ఈ అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహోదరి అన్నమాట. ఇద్దరుని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ, తిరుపతి గంగమాంబ ఇద్దరు వెంకటేశ్వర స్వామి సహోదరులు అన్నమాట. సో అమ్మవారికి తిరుపతికి వెళ్ళి అక్కడ మొక్కుకుని ఆ అమ్మాయి పుట్టినందువల్ల అక్కడి నుంచి గంగమ్మ తల్లి విగ్రహం తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆడపిల్ల పుట్టినందువల్ల అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అని అయ్యవారు చెప్పడం మనం విన్నాము. సో అప్పటి నుంచి అన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ కొలుస్తూ ఉన్నాం అన్నమాట, మనందరి అదృష్టం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ మంటపం పైన ఒక పెద్ద పోస్టర్లో ఉంది కదా మధ్యలో మిడిల్లో, అదే అన్నమాట విశ్వరూప దర్శనం అమ్మవారిది. జాతర జరిగినప్పుడు ఏదైతే అమ్మవారిని తిరుపతి నుంచి తీసుకొస్తారండి అమ్మవారి విగ్రహం, ఐ మీన్ ఏదైతే మనకు విశ్వరూపం కనిపిస్తూ ఉందో అమ్మవారి ఆ పెద్ద పెద్ద కళ్ళు. సో ఈ విశ్వరూప దర్శనం మనం చెయ్యాలి అంటే మనం జాతరలోనే చూడగలము. మామూలు టైంలో ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా అలాగే దర్శనం ఇస్తూ ఉంటారు. మనం ఈ రూపం చూడాలి, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే రూపం అండి. మీకు ఈ వీడియో చివరన ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి, జాతరలో ఎలా జరిగింది మొన్న అనేది మీరు చూడొచ్చు హ్యాపీగా. చూసారా చాలా విశాలంగా ఉంది ఇక్కడ ప్లేసు. సో ఇక్కడే అమ్మవారి గుండం జరుగుతుంది. అక్కడ అమ్మవారు ఏదైతే నడిచి వెళ్ళారో అక్కడ ఆ మట్టి తీసి పిల్లలకి బొట్లుగా పెడుతూ ఉన్నారు. అంత నమ్మకంగా కొలుస్తూ ఉంటారన్నమాట, కోరిన కోరికలను తీర్చే దేవత. సో మనం ఇప్పుడు బయట ఉన్నామండి గేట్ బయట. ఇప్పుడైతే మనం అక్కడి నుంచి అమ్మవారి జాతర జరిగినప్పుడు
ఇక్కడ బలి ఇస్తూ ఉంటారన్నమాట. ఏదైతే మేకల్ని కానీ గొర్రెలు కోడి వాళ్ళ మొక్కుల్కి తగినట్టు ఏది మొక్కుకుని ఉంటారో ఆ మొక్కులన్నింటినీ ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. సో చూడండి, ఈ అమ్మవారే అన్నమాట తిరుపతి గంగమాంబ. చాలా ఎత్తుగా కట్టారు, చాలా ప్రశాంతంగా. ఇక్కడ కూడా ఎవరైనా ఎండన పడి ఇక్కడ వచ్చినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అమ్మవారి నీడలో ఇక్కడ కాసేపు అలా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ చాలా క్లీన్గా ఉంటుందండి. మొన్నే జాతర జరిగింది కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ చూసారా, నాకు ఇది చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ చాలా ఎండగా ఉంటుంది, అలాగే రోడ్డు పక్కన కాబట్టి చాలామందికి నీళ్లు దొరకడం అనేది తక్కువ. కాకపోతే ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇది చూసి. ఆ తాత ఎవరైతే నీళ్లు పట్టుకుని తాగినప్పుడు నాకు తెలిసింది, ఓ ఇక్కడ కూడా నీళ్ళు దొరుకుతాయి అని. అంతా అమ్మవారి చలవ. సో ఎండన పడి వచ్చినప్పుడు సంతోషంగా నీళ్లు తాగి కాసేపు అలా విశ్రాంతి తీసుకుని వెళ్ళచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారిని తన పుట్టినిల్లు ఏదైతే తిరుపతి ఉందో అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారండి. అమ్మవారి శిరస్సు, తర్వాత అమ్మవారి నగలు. సో ఈ రెండింటిని, అమ్మవారి శిరస్సు, నగలు, తన పుట్టినిల్లు అయినటువంటి తిరుపతి నుంచి తీసుకొస్తూ ఉంటారు. సో జాతర జరిపిన వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ శిరస్సు, నగలు, తిరుపతి, తన పుట్టినిల్లు ఎక్కడైతే ఉందో అక్కడ చేర్చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం అమ్మవారి జాతరని.